రోడ్డు మీద సర్కస్ చేసుకుంటూ బతికే చేసుకుంటూ బతికే ఒక అమ్మాయి స్టోరీ. తను రన్నర్ అవ్వాలనుకుంటుంది. ఒక కాలేజీలో కొంతమంది విద్యార్థులకు ఒక కోచ్ రన్నింగ్ నేర్పిస్తూ ఉంటాడు. ఆ కాలేజ్ అమ్మాయిలతో పాటు పక్కన హైవే రోడ్లో ఈ అమ్మాయి కూడా పోటీ పడి వాళ్ళందరినీ ఓడించి బాగా పరిగెడుతుంది. చెప్పులు లేకుండా పరిగెడుతుంది. ఇదంతా కోచ్ గమనించి ఈ అమ్మాయిని రేపు చూసేసుకుంటా అట్లా చెప్తూ ఉంటాడు. ఈ అమ్మాయి షాప్ వెళ్తుంది. షాప్ లో ఉన్న షూసాన్ని చాలా ఖరీదుగా ఉంటాయి. 600 నుండి 5000 దాకా ఉంటాయి. ఈ అమ్మాయి అంత బడ్జెట్ పక్కగుండీలో ఒక పాత షూస్ కనిపిస్తే ఆ షూస్ తీసుకుని చెప్పుల దుకాణానికి చెప్పుల కుట్టేవాడి దగ్గరికి వెళ్ళి ఈ షూస్ కుట్టండి కుట్టుమామ నాకు చాలా అవసరం నేను రన్నింగ్ చేయాలి అని అంటది ఆ అమ్మాయి. అలాగా ఆ అమ్మాయి షూస్ చేసుకుని కోచ్ దగ్గరికి వెళ్తుంది. ఆ కోచ్ షూస్ ఏంటి కొత్త షూస్ వేసుకుని ఎలా ఆడలేదు నా మీరు సక్సెస్ చేసుకున్న రోడ్డు మీద నాకు ఇదే కోచ్ దీని నుంచి నేనేం చేయలేను అంటే కోచ్ చేసి చూసుకొని మొత్తం ఓవర్గా యూట్యూబ్ సెట్ అన్నిటికి కోచ్ ఖర్చు పెడతాడు. మంచి రన్నర్గా తయారు చేస్తాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి తయారు చేసే అమ్మాయికి సరైన తిండి లేదు కాబట్టి ఆ అమ్మాయికి ఒక మంచి స్పోర్ట్స్ స్కూల్లో చేర్పిస్తాడు స్కాలర్షిప్తో. ఆ డైట్ మొత్తం మెయింటైన్ చేస్తాడు. ఆ అమ్మాయి మంచి వెయిట్ గెయిన్ అవుతుంది బాగా తిని. అనుకోకుండా ప్రతిరోజు కొద్ది రోజుకి ఆ ఫుడ్ చాలా నాసి రకంగా తయారవుతుంది. అదంతా చూసి ఆ అమ్మాయి నా న్యూ కోచ్ స్పోర్ట్స్ స్కూల్లో న్యూ కోచ్ దగ్గరికి వెళ్ళి గొడవ పడుతుంది. కాలర్ పట్టుకుని కొడుతుంది. మీ వల్లే మినీలో ఉన్నా నాకు సరైన తిండి లేదు తినడానికి బలం లేదు ఎలా పెడుతున్నట్టుగా ఇంకా లాస్ట్కి పరుగు పందాలు వస్తాయి. అక్కడికి వెళ్ళగానే సగం దూరం పరిగెట్టాక కింద పడిపోతుంది. ఒంట్లో శక్తి లేదు కింద పడిపోతుంది. ఒక చిన్న అబ్బాయి కుర్రోడు టీ కొట్టు పెట్టిలో పనిచేస్తూ బతుకుతూ ఉంటాడు. అతను ఒక అమ్మాయి లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయేమో ఒక వయస్సు. ఆ అమ్మాయిని కూడా పెద్ద మనిషి అయ్యాక ఆ వాళ్ళ అమ్మాయిలాగే వయస్సు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అనుకో ఆ అమ్మాయికి చదువు అంటే చాలా ఇష్టం. ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఈ అబ్బాయిని కన్నెత్తి కూడా చూడదు. అనుకోకుండా ఒక రోజు ఆ అమ్మాయి పెద్ద మనిషి అవుతుంది. అది వాళ్ళందరూ తెలిస్తే ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుందని చెప్పి ఎవరికి చెప్పకుండా బ్యాగులో మొత్తం బుక్స్ సర్టిఫికేట్స్ అన్ని చదివి ఈ అబ్బాయి టీ కొట్టిన అబ్బాయి దగ్గరికి వచ్చేసి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో ఇక్కడ నేను ఇక్కడ ఉంటున్నా అంటాడు. ఒకటి టీ కొట్టిన అబ్బాయి తనని రాజమండ్రికి తీసుకెళ్తాడు. రాజమండ్రిలో తన బాబాయ్ నెంబర్కి ఫోన్ చేసి ఎదుగుతూ ఉంటాడు. అంతలోకి ఒక పెద్ద టీ కొట్టు దగ్గర టీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హీరో టీ తయారు చేసి ఆయనకి ఇస్తాడు. టీ బాగా చేసావు ఇక టీ కొట్టు పెట్టుకుంటావు అని చెప్పి టీ కొట్టు పెట్టిస్తాడు. నెక్స్ట్ ఈ అమ్మాయి ఆ రాజమండ్రిలోనే చదువుకి సంబంధించి స్కాలర్షిప్ అప్లై చేస్తుంది. స్కాలర్షిప్ కూడా వస్తుంది. ఈ హీరో టీ కొట్టు టీ స్టాల్ని కొట్టు కింద వాళ్ళని ఎంప్లాయ్మెంట్ ఫండ్కి రిజిస్టర్ అవుతాడు. ఎంప్లాయ్మెంట్ ఫండ్ రిజిస్టర్ అవుతాడు. ఎంప్లాయ్మెంట్ ఫండ్ కూడా వస్తుంది. ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటాడు. లాస్ట్ మినిట్లో ఎంప్లాయ్మెంట్ ఫండ్ క్యాన్సిల్ అవుతుంది. హీరో హీరోయిన్కి స్కాలర్షిప్ క్యాన్సిల్ అవుతుంది. హీరోయిన్కి స్కాలర్షిప్ క్యాన్సిల్ అయితే ఆ ప్రిన్సిపల్ ఈరోజు రాత్రి ఆయనకి సపరేట్ క్యాష్ ఉంది కదా నీకు ఫ్రీగా హాల్ టికెట్ ఇస్తా ఫీజు కట్టకుండా అని అంటాడు. ఆ అమ్మాయి ఆ రోజు రాత్రి వెళ్తుంది. హీరో చూసి నువ్వు ఏ ఇలాగా మీ అమ్మలాగే నువ్వు అని చెప్పి గొడవ పడతాడు రోడ్డు మీద. అదంతా హీరోయిన్ జరిగిందంతా చెప్పి అప్పుడు హీరో సారీ చెప్తాడు. మళ్ళీ గొడవ పడతాడు. అప్పుడు ఆ టైంలో పక్కనుండి ఒక లారీ వచ్చి గుర్తేస్తుంది హీరో.
యాక్సిడెంట్ అయి కింద పడిపోతాడు. హాస్పిటల్ తీసుకెళ్తుంది హీరోయిన్. తీసుకెళ్ళాక హీరో జీవితాంతం పాపాడుగా ఉంటాడు. నువ్వు జాగ్రత్త తీసుకోవాలి జీవితాంతం అని డాక్టర్ చెప్తాడు. ఒక స్వాతంత్ర సమరయోధుడు అట్లయిన బోస్ అంచర్డ్ అని చెప్తాడు. బోస్ అనే పేరు మీద ఒక హాస్టల్ పనిచేస్తూ ఉంటాడు కొంతమంది పేరెంట్స్తో. రోజు చదువు చెప్పిస్తూ హాస్టల్ రెంట్ తిండి అన్ని చేస్తాడు. పాత హాస్టల్ అయిపోద్ది. ఆ రోజు రాత్రి వర్షం వస్తుంది. ఆ వర్షానికి ఇళ్ళలోకి నీళ్ళు మొత్తం అలా పడిపోతూ ఉంటాయి. హాస్టల్ కొత్త హాస్టల్ కొనడానికి ఫండ్స్ కోసం ట్రై చేస్తాడు. ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు ఫండ్స్ కావాలంటే ప్రస్తుతం ఎవరైతే అధికార పార్టీలో ఉన్నామో వాళ్ళ పేరుని హాస్టల్ పేరుగా మార్చు అనే అంటాడు ఆఫీసు. అప్పుడు ముసలైన చెప్ప మీద కొట్టి నేను బోస్ అనుచరుడు, నేను బోస్ పేరుతో ఎవరి పేరు నా హాస్టల్ పెట్టినని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఎలాగైనా సరే కలెక్టర్ని మీట్ అవ్వాలనుకుంటాడు. చివరికి మీట్ అవుతాడు. కలెక్టర్ చెప్తాడు ఫండ్స్ కోసం ట్రై చేస్తున్నాను. కలెక్టర్ ఓకే నీ ఫండ్స్కి నేను గ్యారంటీ ఇస్తాను, నేను ట్రై చేస్తా, ఇక్కడ నువ్వు హ్యాపీగా ఉంటుతాత అంటాడు. అప్పుడు పిల్లలందరికీ వనభోజనాలు తీసుకెళ్ళి మంచి తిండి పెడతాడు. నెక్స్ట్ ఒక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ కలుస్తాడు. అయ్యా నా ఫండ్స్ ఇంకా రాలేదు, మొత్తం మున్సిపల్ ఆఫీస్ ఉండి నా హాస్టల్ ప్లాన్ అప్రూవ్ అయింది, మొత్తం అన్ని అయిపోయి ఫండ్స్ మొత్తం రాలేదంటే నీకు ఇంకా చెప్పలేదా, నీ ఫండ్స్ లేవయ్యా క్యాన్సిల్ అయ్యి నేను ఎంతో ట్రై చేశాను నీ ఫండ్స్ కోసం బట్ అక్కడ ఫండ్స్ లేవంట పైన అని చెప్పి చేతులు ఎత్తేస్తాడు కలెక్టర్. దీంతో ఆ ముసలాయనకి ఏం చేయాలో తెలియక ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసి నా ఫ్రెండ్ సూసైడ్ చేసుకున్నాడు, మీ నాకు ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది, ఇన్సూరెన్స్ ఇస్తారా అంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నేను ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే అతను చావు యాక్సిడెంట్ అయ్యి ఉండాలి, సూసైడ్ అయితే మేము ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వము అని అంటారు. ఇప్పుడు తాత రోడ్డు మీద అలా నడుచుకుంటే వెళ్ళి యాక్సిడెంట్లో చచ్చిపోతాడు కాబట్టి ఇన్సూరెన్స్ పూర్తి పాలసీతో వచ్చే డబ్బులతోనైనా ఆ పిల్లలు ప్రశాంతంగా జీవిస్తారని చెప్పి ఇలా చేస్తాడు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ నాలుగు స్టోరీలు నాలుగు విధాలుగా ఎండ్ అయ్యాయి. ఫస్ట్ స్టోరీ, రన్నర్ రన్నింగ్ కాంపిటీషన్లో ఓడిపోతుంది బికాజ్ ఆఫ్ నిధులు సరిపోక, ప్రభుత్వం ఇచ్చే నిధులు భోజనం ఏమీ సరిగ్గా లేక ఓడిపోతుంది. రెండోది ఒక లవ్ స్టోరీ, ఆ కుర్రాడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫండ్ రిజెక్ట్ అవుద్ది అండ్ ఆ అమ్మాయి స్కాలర్షిప్ రిజెక్ట్ అవుద్ది, వాళ్ళ జీవితాలు అలా నాశనం అవుతాయి. మూడోది తన పంట పొలానికి నష్టం, మొత్తం 100,000 రూపాయలు కావాల్సిన ఇవ్వాలి కానీ 20,000తో సరిపెట్టేస్తారు. సో వాళ్ళ జీవితం అలా నాశనం అయిపోద్ది, ఆ పిల్ల చనిపోతుంది. ఇంకా నాలుగోది ఆ హాస్టల్ కట్టడానికి ఫండ్స్ కోసం తాత చాలా ప్రయత్నిస్తాడు కానీ చివరికి తను చచ్చిపోతే కానీ ఆ ఫండ్స్ రావని చెప్పి తను చచ్చిపోతాడు. ఈ విధంగా ఓన్లీ ఫండ్స్ వల్లే వాళ్ళ జీవితం మొత్తం నాశనం అవుతాయి. ఈ నాలుగు స్టోరీలు తీసుకువెళ్ళి ఒక రిపోర్టర్ సీఎంకి చూపిస్తుంది. ఈ నాలుగు చావులకు కారణం మీరు, మీరు మీరు ఆ ఫండ్స్లో అలా కట్ చేసి మీ నాన్నగారికి పెద్ద విగ్రహం కట్టకపోయి ఉంటే వీళ్ళందరూ హ్యాపీగా జీవిస్తూ ఉంటారు, దీనికి కారణం మీరే అని ఆ జర్నలిస్ట్ సీఎంని అంటుంది. దీనికి సీఎం దబాయించి నేను కాదు అని చెప్పుకు నుండి వెళ్ళిపోతాడు. విగ్రహోత్సవానికి వెళ్ళాక ఆ రిబ్బన్ కట్టినప్పుడు ఆ సీఎంకి ఆ నాలుగు నలుగురు జీవితాల గురించి గుర్తొస్తాయి, తప్పు చేశానని ఫీల్. రిబ్బన్ కట్ చేసి విగ్రహం అయిపోవటంగానే ఆ విగ్రహం చేతి మీద ఆ నలుగురు శవాలు ఊరేసుకుని ఉన్నట్టు అనిపిస్తుంది. దీంతో ఈ సినిమా అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్.
ఇలాంటి మంచి సినిమాలు మిస్ అవ్వకండి, చూడండి. ఇలాంటి మరెన్నో కథల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.